నమస్తే ఎలమంచిలి సత్యనారాయణ చౌదరి వైఎస్ చౌదరి అలియాస్ సుజనా చౌదరి ఆయన పేరు తెలియనటువంటి వారు ఉండరు సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో పనిచేసి అలాగే రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆయనకు మంచి అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే క్రమశిక్షణ కలిగినటువంటి ఒక రాజకీయ నాయకుడు అని చెప్పాలి ఇలాంటి సందర్భంలో ఆయనపై అనేక రకాలుగా ఆరోపణలు కూడా వచ్చాయి ఇటువంటి తరుణంలో ఆయన ప్రత్యక్షంగా రాజకీయాల్లో పోటీ చేయటం రాజకీయాల్లో ఉన్నారు కానీ ఇప్పుడు పోటీ చేస్తున్నారు అందులోనూ విజయవాడకి సంబంధించి వెస్ట్ నియోజకవర్గం చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం ఇది ఇప్పుడు ఈ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆయన బరిలో దిగుతున్నారు ఇప్పుడు ఆయన విజయం సాధిస్తారా ఏంటి ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి ఎలాంటి రాజకీయ సమీకరణాలు చోటు చేసుకుంటాయి అనే దాని మీద ఒక కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది మనకు అందుతున్నటువంటి ఇన్పుట్స్ ప్రకారం అయితే ఆయన విక్టరీ అంత ఈజీ కాదు ఎందుకనంటే ఆ నియోజకవర్గంలో నెలకొన్నటువంటి పరిస్థితులే దానికి కారణం ముఖ్యంగా విజయవాడ వెస్ట్కి సంబంధించి జనసేన నుంచి ఆ పార్టీలో ఎప్పటి నుంచో ఉంటూ వాస్తవంగా చెప్పాలంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన పార్టీ ఉనికి ఉంది అంటే పోతిన మహేష్ ఆయన వల్లే అని చెప్పాలి ఇలాంటి సందర్భంలో ఆ నియోజకవర్గంలో పోతిన మహేష్ను కాదని కూటమిలో భాగంగా భారతీయ జనతా పార్టీ కేటాయించారు దానిలో భాగంగానే సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు సుమారు రెండు లక్షల యాభై వేలకు పైగా ఓటర్లు ఉన్నారు ఇలాంటి క్రమంలో అక్కడ ప్రధానంగా మనం చూస్తే కనుక నియోజకవర్గంలో మైనార్టీలు ఎక్కువ మైనార్టీ ఓట్ బ్యాంక్ ఇట్లాంటి క్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు కూడా ఎక్కువగా అక్కడ ప్రభావితం చేయగలరు అనే చెప్పాలి ఒక రకంగా మరి ఇలాంటి సందర్భంలో సుజనా చౌదరికి వీళ్ళంతా సపోర్ట్ చేస్తారా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళారు అందులోనూ ఆయన వాస్తవానికి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ ఈ ప్రాంతంతో అంత అనుభవం లేనటువంటి వ్యక్తి సుజనా చౌదరి ఆయన వ్యాపారాలు కానీ ఆయన సేవా కార్యక్రమాలు కానీ ట్రస్ట్లు కానీ అంతా హైదరాబాద్ బెంగళూరు చెన్నై అక్కడ ఉన్నాయి మరి ఇటువంటి క్రమంలో ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ పెడితే బరిలో నిలిపితే మేం గెలిపిస్తామా అనే ఎక్కువగా వాదన వినిపిస్తుంది దీనికి ప్రధానమైనటువంటి కారణం పోతిన మహేష్కు మొండి చేయి చూపించడం అలాగే కొంతమంది ఆశావాహులు కూడా ఉన్నారు వారిని కూడా కాదని ఈయనకి టికెట్ ఇవ్వడం ఇలాంటి సందర్భంలో మైనార్టీకి మంచి పట్టు ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో ఇప్పుడు షేక్ ఆసిఫ్ అతను వైఎస్ఆర్సిపి తరఫున పోటీ చేస్తున్నారు గతంలో ఈ నియోజకవర్గంలో వెలంపల్లి శ్రీనివాస్ గెలిచారు ఆయన ఈ నియోజకవర్గం నుంచి వేరే చోటకి ట్రాన్స్ఫర్ అయ్యారు ఇట్లాంటి క్రమంలో ఇప్పుడు ఎక్కువగా ఆ నియోజకవర్గంలో వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే ఖచ్చితంగా కూటమి అభ్యర్థి ఓడిపోతారు అంత ఈజీ అయితే కాదు అనేది ఎక్కువగా వినిపిస్తుంది ఆయన బలాబలాలు కానీ అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాల సమీకరణాల నేపథ్యంలో మనం చూస్తే గనక వైసీపీ అభ్యర్థికే ఎక్కువగా ఎడ్జ్ ఉందని చెప్తున్నారు ఇలాంటి సందర్భంలో కొన్ని నాటకీయ పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి మొన్నటి వరకు పోతిన మహేష్ టికెట్ కోసం నిరాహార దీక్షలు చేశారు సులువు మోశారు రకరకాల ప్రయత్నాలు అన్నీ చేశారు కానీ పాప ఆయనకి టికెట్ దక్కల ఇలాంటి సందర్భంలో పోతిన మహేష్ గతంలో పోటీ చేసినప్పుడు దాదాపు ఇరవై మూడు వేల వరకు ఓట్లు వచ్చాయి ఆ నియోజకవర్గంలో జనసేన తరఫున అంటే చాలా వరకు ప్రభావితం చేస్తారని మనం దీన్ని బట్టి చెప్పాలి ఇట్లాంటి సందర్భంలో ఆ నియోజకవర్గంలో ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి అనేది ఇప్పటికే ప్రతి ఒక్కరూ ఆయా నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టేశారు కానీ సుజనా చౌదరి అంతంత మాత్రమే ఆయన ఎక్కడా కనిపించట్లేదు ఆయన తరఫున కొంతమంది మాత్రమే ప్రచారం చేస్తున్నారు అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది ఇట్లాంటి సందర్భంలో జనసేన పార్టీలో పోతిన మహేష్ను కాదని సుజనాకి ఇచ్చారు ఎలా అయినా సరే ఆయన్ని ఓడించాలి అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది అది కూడా ప్రధానంగా జనసేన పార్టీ నుంచి ముఖ్యంగా పోతిన మహేష్ వర్గీయులు కానీ అనుచరులు కానీ సన్నిహితులు కానీ వాస్తవానికి సుజనా చౌదరికి కనుక అక్కడ పోటీలో లేకపోతే జనసేన నుంచి బలమైనటువంటి అభ్యర్థిగా పోతిన మహేష్ ఉండేవారు ఎందుకంటే అత అక్కడ ఆయనకు ఉన్నటువంటి బలం కానీ బలగం కానీ ఆయన సామాజిక వర్గానికి సంబంధించి కానీ అలాగే ఓవరాల్గా జనసేన పార్టీకి ఒక రకమైనటువంటి ఒక మంచి ఆదరణ ఆ నియోజకవర్గంలో ఉంది మరి ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామం ఆయన మొదటిసారి ఎన్నికల బరిలో నిలబడుతున్నారు మరి ఇలాంటి సందర్భంలో ప్రత్యర్థి వ్యూహాలను కానీ ఎత్తుగడలను కానీ స్టడీ చేసి దానికి భిన్నంగా వెళ్ళగలరా ఆయన వల్ల అయితే కాదు ఎందుకనంటే అంతంత మాత్రమే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి ఆయనకు మంచి గౌరవం ఉండేది కానీ ఇప్పుడు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీని కాదని భారతీయ జనతా పార్టీలకు వెళ్ళారో అప్పుడు ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం ఇవన్నీ పోయాయి పైగా ఆ నియోజకవర్గంలో ఎప్పుడు రానటువంటి వ్యక్తి ఆయన ఎప్పుడు కూడా హైదరాబాదు ఢిల్లీ బెంగళూరు చెన్నై ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేటువంటి వ్యక్తి ఆయన వ్యాపార రీత్యా సుజనా ఫౌండేషన్ కూడా ఉంది దానికి సంబంధించి ఎప్పుడూ కూడా ఇక్కడ కార్యక్రమాలు చేసినటువంటి దాఖలాలు లేవు మరి ఇలాంటి సందర్భంలో ఆ నియోజకవర్గంలో సుజనా చౌదరి గెలుస్తారా అంటే చాలా కష్టం చాలా 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 కష్టం అనేదే ఎక్కువగా వినిపిస్తుంది ఒక సర్వే సంస్థ కూడా కొన్ని నియోజకవర్గాల్లో అక్కడ ప్రజాభిప్రాయాన్ని సేకరించింది దీనిలో భాగంగా ఆ నియోజకవర్గంలో కూడా చేస్తుంది ఇక్కడ కోటమిలో భాగంగా భారతీయ జనతా పార్టీకి కాకుండా జనసేన అభ్యర్థి పోతిన మహేష్కి ఇచ్చుంటే ఆయన ఖచ్చితంగా ఈసారి గెలిచేవారు అనేది ఎక్కువగా వినిపిస్తుంది ఇలాంటి సందర్భంలో పోతిన మహేష్కు కూడా ఒక రకమైనటువంటి ఒత్తిడి వస్తుంది ఎలా అయినా సరే మనమేంటో నిరూపించుకోవాలంటే స్వతంత్ర అభ్యర్థిగా మీరు బరిలో ఉండాలి పోటీ చేయాలి అనే డిమాండ్ కూడా ఎక్కువ అవుతుంది ఇలాంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి సుజనా చౌదరికి ఇంకా చాలా 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 కష్టమే ఎందుకంటే ఒకవేళ ఆయనే కనుక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే చాలా ఓట్లు కూడా తక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి సుజనా చౌదరికి ఇలాంటి సందర్భంలో నియోజకవర్గంలో కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది కష్టమే మొత్తానికి ఆ చీలిక ఈ చీలిక జరిగి వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి విజయాన్ని కట్టబెడతారు అనేది కూడా ఎక్కువగా వినిపిస్తోంది